నెల్లూరు జిల్లా పెంచమూరులోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ కి ఉన్న ప్రహారీ గోడ పటిష్టంగా ఉన్నప్పటికీ ఆ గోడను కూల్చి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 15,93,000 నిధులతో నూతనంగా ప్రహారీ గోడను నిర్మించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి ప్రశ్నించారు. వెంజమూరులోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో నూతనంగా జరుగుతున్న నాడు నేడు పనులను ఆయన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంజమూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ కు సంబంధించిన ప్రహారీ గోడ పటిష్టంగా ఉన్న గోడను కూల్చి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మళ్లీ గోడను నిర్మించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేస్తే ప్రజలు కూడా నాయకులు చేసిన పనులను హర్షిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా వెంజమూరు బాయ్స్ హైస్కూల్ కు ప్రధానంగా డైనింగ్ హాల్, ప్రాజెక్టర్ రూము, లైబ్రరీ రూములు కావాలని, అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు అధికారులు కూడా సహకరించవద్దని ఆయన కోరారు. విజయ మిత్రులకు నమస్కారం. ఈరోజు వింజమూరు హైస్కూల్లో జరుగుతున్నటువంటి నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఎన్ఆర్జీసీకి సంబంధించి ఒక ప్రహరీ గోడ నిర్మాణ కార్యక్రమం, వీటన్నిటిని కూడా పరిశీలిద్దామని చెప్పని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పివి నారాయణ రెడ్డి, నేను, తర్వాత వివిధ విభాగాల మా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రథమంగా మేము ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇంజమూరు హైస్కూల్ ప్రహరీ గోడ, ప్రధాన ప్రహరీ గోడ, రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నటువంటి గోడను దానిని డెమాలిష్ చేసి మళ్ళా 15,93,000 ఎన్ఆర్జీసీ ఫండ్స్ కింద వెచ్చించి పునర్నిర్మాణం చేయడం అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఇది నాకు తెలిసిందంటే ఎన్ఆర్జీసీ ఫండ్స్ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేదానికోసంగా అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునే అవకాశం ఉన్నా కూడా సదరు మా వింజమూరు కొంతమంది వైసీపీ నాయకులు మరి వాళ్ళ ప్రపోజల్ అయి ఉండొచ్చు, తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దాని మీద స్పందించి రికమెండ్ చేసి ఉండొచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజలు హర్షిస్తారని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వాస్తవంగా వింజమూరు హాస్పిటల్ నుంచి వాళ్ళ నిధుల్లో కేటాయించాలా, ఆ నిధులు సరిపోకపోతే ఆ ఎస్టిమేట్ రివైజ్ చేసి ఆ ప్రొజెక్టర్ రూము ప్లస్ డైనింగ్ హాలు రెండు కూడా ఏర్పాటు చేసే క్రమంలో ముందుకెళ్లాలని చెప్పని తెలియజేస్తూ ఈ హైస్కూల్ నిర్మాణ కార్యక్రమాలను ఈరోజు సున్నంగా పరిశీలించినటువంటి నేపథ్యంలో మీ దృష్టికి తీసుకురావడం, మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావడం జరిగిందని